ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్యాన్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన కార్తవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కార్తవరాయనికే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది. అది మాకి మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను. టాటా భయ. తరువాత శ్రీ శ్రీ కార్తవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా. బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకడు ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు నలుగురు ఐదుగురిని కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైన వాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజు తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని. ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటాను. నన్ను పిలవచ్చుగా మీరు రావడం? తప్పించుకున్నావమ్మా, నేనే కాదు కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందనుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా దాదీకి దామాలు ఇస్తాం, అన్నిటినీ ద్రమదే చేస్తారు, ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకు బోనస్ ఎవ్వరు, ఇవ్వకూడదు. కానీ నువ్వు స్పెషల్, నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగటం మంచిది కాదంటారు, ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి ఇద్దరు అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, నాకు ఇవాళ 100,000 రూపాయలు పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినను, నాకు అదో తృప్తి. మొత్తం 100,000 క్యాష్ గైవు. రేపు ఉదయం చెప్పకలేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటాం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు.
What? Hey! Hey! ఏమిటా అతులు ఎవరయ్యా నువ్వు? అంతే సార్, ఆ రూమ్ మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు మరి. సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3,500 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి, మాకే వ్యాపారం చేయనా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలో కట్టలేను టీవీ పీక్పు పని చెప్పారండి. పీక్పు పని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. Yes, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి, నడి మంత్రపు సిరి అని. తప్పు 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమ్మాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిర వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. నువ్వేంటి లేట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా ఉందా, లోపలికి వెళ్దామా? హరి నేను ఇవాళ తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే బెరా సార్. ఓ ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్. చిచి ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ మటన్. నాకు ఏమవుతు పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకు ఒక్కరికే ఉంది. కరెక్ట్. అంతేకాదు మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళంతా కుళ్ళిపోతున్నారో తెలుసా? నాచురలీ, అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా, అంటే నిన్ను కమిట్ అయిపోయాను కదా. ఇలా మాట తెలియ కొడతావా? మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే నేను ఇప్పుడు బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ లవ్ ఏమైనా జబ్బా అన్ని అబ్నామల్ కావడానికి? నేను ఇప్పుడే ఐ మీన్ లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే 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 సినిమాకెళ్దాం. దేనికి, చీకట్లు చేతిలో చేయేద్దామనా? ఏమక్కర్లేదు. సరే అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి, అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు, నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్ కి వెళ్ళాలని. ఓకే డా. గెస్ట్ హౌస్ బానే ఉందిరా? అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు, ఇదే హాలు.
ఇదే బెడ్రూమ్. ఇంతకి నీ పేరేంటి? శివం. ఏంటి శివమా? శివం కాదు శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా, చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఏ ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1 వచ్చినా 2 వచ్చినా బాత్రూమ్ వాడొద్దు, బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసుని ఫ్యాన్ అయ్యిందిరా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీన తీయండిరా. చావుడుకో, అక్కడే ఉండుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం. దెయ్యం కాదు మా తమ్ముడు. తమ్ముడా? పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు కాదు దయ్యాన్ని భయపడి తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. థ్రిల్ కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోలు తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఈ పెట్టెలో ఏమున్నాయి శ్రీ? షిరిడీకి వచ్చిన పెట్టెలో ఏముంటాయి? రుద్రాక్ష మాలలు, విభూతి గడ్డలు, పటిక బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా సంతకమేగా పెట్టేసే శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకోవయ్యా బాబు, లేట్ అయితే చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడ్ చెక్కు. నిన్ను కూడా ఇలాగే పెన్నులు ఇంక్ అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా, అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్లేదు ఎలాగమ్మా? ఈ మాట మరి ఇంత ముందుకు చెప్పాలమ్మా, కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకొస్తే ఎవరమేమన్నా రాలిపోతుందా? చూడు నాకు చీర వాసన అంటే అసలు పడదు, ఆడగాలంటే పరమ అసహ్యం. చీర వాసన పడదా? మళ్ళీ అసహ్యమా? ఇవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా? ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. ఏమయ్యా చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైం కి వచ్చేసారు కదా? అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. ఏమయ్యా లేట్ శ్రీమన్నారాయణ. నమస్కారం సార్. నిజం చెప్పు సార్, ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైం కి వచ్చేసావు కదా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మా ఆవిడ మొహం చూశాను. బ్యాంకు కి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను, బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లాడు సైకిల్ మీద వచ్చి గుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైం కి వచ్చేసి ఉంటావని. అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు లేడ్ శ్రీమన్నారాయణ ఏమైపోడు బాబు లేడ్ శ్రీమన్నారాయణ? సార్ నేను ఇక్కడున్నాను సార్. ఎక్కడున్నావయ్యా మహానుభావ? సార్ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు, ఎక్కడికి వెళ్ళావు? మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్. ఎందేం చేస్తున్నావు? ఈ ఫైల్ చూస్తున్నాను సార్. టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా? నేను ఇవాళ త్వరగా వచ్చేసారు కదా సార్, మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్. నీ మొహం కాదయ్యా, ఈ రోజు నుంచి మీ అందరికి నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా. ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి? నువ్వు ఆఫీస్ కరెక్ట్ టైంకి వచ్చిన శుభ సందర్భంలో
నాకు నల్లమల అడవులకే ట్రాన్స్ఫర్ అయిపోయింది అయ్యా. ట్రాన్స్ఫర్ ఏం చూస్తున్నావు నాన్నా? కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్న. కొత్త కొత్తవి ఏమిట్రా? అది కాదు నాన్న, డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు. అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న. లేదు నాన్న, అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది. వెరీ గుడ్, ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది. రే, ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటమ్ రోజు అదే ఛానల్ చూడు. వదలకుండా చూస్తాను నాన్న. గుడ్ బాయ్. ఏం నాన్న ఇది, వచ్చి వారం రోజులైంది, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇల్లు అయితే మంచిదే సెలెక్ట్ చేశారు, కానీ నీటుగా లేదని బాధ ఎవరికి లేదు. బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్, అప్పుడే నేను బాధపడలేదు. 100% కరెక్ట్ మామయ్య. వదినా, నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి, కొంచెం నువ్వు సర్ది పెట్టచ్చు కదా. ఏనానా, నీకు పని ఏం లేదుగా, కాస్త హెల్ప్ చేయచ్చుగా. బుద్ధి తక్కువ వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రతివాడు పని లేదు అని దెప్పిపడవడమే. ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి, ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి ఇంట్లోనూ నా ప్రోడక్టే ఉంటుంది తెలుసా. ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ సార్, మీరు 4 గంటల కల్లా వచ్చేయండి. ఎస్ సార్. సార్, ఇవి ఐజీ గారి తోటలను ములక్కాయలు, మీకు ఉపయోగపడతాయని పంపించారు. ఏమండి, మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట. యు మే గో. అన్నయ్య, రైల్వే స్టేషన్ నుంచి కేస్ కేస్ అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు, అంత అర్జెంట్? అదేం కాదమ్మా, ఓ చిన్న ప్రాబ్లం. ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం, ఇక్కడ ఎవరు? అబ్రహం. అబ్బా గారని అబ్బా. అబ్బా ఊరుకో నాన్న. అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇందుకే అమ్మ ఇది టీవీలో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, టుడేస్ టెలి షాపింగ్ స్పెషల్ ప్రొడక్ట్స్ మీ దుమ్ము దులుపడానికి. అయ్యో సారీ, మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపడానికి ప్రవేశ్ పేర్తన కుబకాస్ వాక్యూమ్ క్లీనర్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇళ్ళు దీన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం. ఇది ఉంటే మీకు చిపురు కట్ట దెబ్బలు కూడా తప్పుతాయి. దీని వేళ కేవలం ₹3,999 మాత్రమే. చిపురు దెబ్బలు తినే భర్తలకు డిస్కౌంట్ కూడా ఉంది. అక్కడ చూడండి నా ఐశ్వర్యరాయిని, టీవీలోనే షాపింగ్ పెట్టేసింది. వచ్చిన వారం రోజుల్లోనే తన నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది. టీవీల వల్ల సినిమాలే మూసేశారు అనుకున్నాం. ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు. అవునానా, నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో? వెరీ గుడ్ ఐడియా. ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు. నువ్వెక్కడికి నాన్న, మీ ప్రాజెక్ట్ టామీ వాళ్ళ అప్సెట్. ఏడిసా వెదవా, సక్సెస్ రా. ఇది టామీ కోసం చేసిన టాయిలెట్. ఏమే పప్పి పిన్నిగారు. ఏమ్మా పిన్నిగారు, నేను మాట చెప్తాను, ఏమనుకోరుగా. చెప్పమ్మా. ఆయన బాగా చదువుకున్న పిల్లని వంట వరకు తెలిసిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నారంట. నేను రాత్రి 5వ తరగతి వరకే చదివానని తెలిసి ఆయన బాగా అప్సెట్ అయిపోయారు. మరి రాత్రి ఆయన్ని ఆ విషయాన్ని ఏదో చేసేసి కింద మీద పడి గండం గడిపేశాను. మంచి పని చేసావమ్మా. నాకు వంట వచ్చా అని అడిగారు, రాదని చెప్తే మళ్ళీ అప్సెట్ అవుతారని తల 2-3 రకాలుగా ఊపేశాను. ఇక నాకు వంట రాదని తెలిస్తే ఏమవుతుందో. పొద్దున్నే 6 గంటలకు లేపి అదేదో అన్నారే, అయ్యో ఎస్కేపే కాఫీ. నెస్కఫే కదమ్మా, నెస్కఫే. అదే మీరన్నదే. ఇంకా సేమి ఉప్మా కూడా అడిగారు. నాకు భయంగా ఉంది, కంగారుగా ఉంది పిల్లి గారు. నువ్వేం కంగారు పడకమ్మా, నీకేం కావాలో అన్ని నేను చేసి పెడతాను. ముందు కాఫీ ఇస్తాను, తీసుకెళ్ళు. ఎస్కఫే కాఫీ. నాంచారి పప్పుచారులా కాస్త రాత్రి అంతా కంగారు పడ్డాను, బట్ కాఫీ ఇస్ సూపర్ సూపర్. ఇంతకీ సేమి ఉప్మా రెడీయా? తయారవుతుంది. అదే మీరు స్నానం చేసొచ్చా లేపు తయారవుతుంది అంటున్నారు. లాగించు లాగించు, కమ్ ఆన్. ఇదిగో మా సేమియా ఉప్మా. గండం గట్టెక్కించి సరిపిని గారు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్. అదే మీరన్నదే. ఏమిటండి, బాగలేదా? బాగో లేదా? శేషమామగారు, శేషమామగారు. ఎందుకండి పిలుస్తున్నారు? ఏమిటి బాబు? మీ ఆయన అదే
సింగిల్ పూరి శర్మగారు మా ఆవిడ చేసినట్టు సేమ్యా ఉప్మా ఎవ్వరూ చేయలేరని తెగ డబ్బా కొట్టేవారు. కానీ ఇప్పుడు మా ఆవిడ సేమ్యా ఉప్మా చేసింది, ఒక్క స్పూన్ తిని మీ ఆయనకి చెప్పండి. నాకో పంపించింది బాబు. పంపించిందా? తిన్నాను, చాలా బాగుంది. పంపించావా? ఐ లైక్ ఇట్, ఐ లైక్ యువర్ బిహేవియర్ వెరీ మచ్. నువ్వు చేసింది ఇతరులకు పంపటం, వాళ్ళు తింటాం బాగుందంటాం. ఓ, ఐఎమ్ ఎ వెరీ వెరీ లక్కీ పర్సన్, వెరీ లక్కీ.